కీర్తనల గ్రంథము 81:10 మనం చూసినట్లయితే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను అంటూ ఉన్నాడు. అతని యొక్క స్థితిగతులను చూసినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు ఏమంటున్నాడంటే, ఆసాపు నీవు నోరు బాగా తెరువు, నేను దానిని నింపుతాను అంటూ ఉన్నాడు. నోరు తెరిస్తే దేవుడు దానిని నింపుతాడు. దేనితో నింపుతాడు? ఆశీర్వాదముతో నింపుతాడు. అదే సామెతల గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు. 18:20 చూస్తే, ఒకని నోటి పలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. ఒకని నోటి పలము చేత వాని కడుపు ఏమవుతుందంట? నిండుతుంది. తరువాత తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. అంటే నోటు గురించి చెప్తా ఉన్నాడు, పెదవుల గురించి చెప్తా ఉన్నాడు. నోరు తెరవాలి, పెదాలతో ప్రార్థించాలి. పెదాలు తెరిచి ప్రార్థించాలి. పెదాలు తెరవకుండా ప్రార్థిస్తే అది సరైన ప్రార్థన కాదు. కానీ పెదాలు తెరిచి గట్టిగా ఎలిగెత్తి ప్రార్థిస్తే ఆ ప్రార్థన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆలకిస్తూ ఉంటాడు. గమనించండి, పొట్ట నిండాలి అన్నా, ఆదాయము కలిగి తృప్తి చెందాలి అన్నా ఏం చేయాలి? నోటిని బాగా తెరవాలి. నోటిని బాగా తెరిస్తే కడుపు నిండుతుంది. అలాగనే కుటుంబానికి ఆదాయము కూడా సమకూర్చబడుతుంది. ఇప్పుడు నోరు బాగా తెరిచి ప్రార్థిస్తే రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి, కడుపు నిండుతుంది. రెండు, ఆదాయము కలుగుతుంది. అంటే ఆస్తి కలుగుతుంది. మాంత్రికుల దగ్గరికి వెళ్తే వాడు అనేక రకాల మంత్రాలు చదువుతాడండి. అసలు యమ చదువుతాడు మంత్రాలు. పెదాలు తెరిచి యమ ఉచ్చరిస్తాడండి మంత్రాలు. జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు యమ మాట్లాడతారు. ఏమండి, మీ ఇంటికి గుమ్మము ఇటు పక్క ఉన్నది, ఇటు పక్క ఉండకూడదండి, అదిగో అటు సైడ్ ఉండాలి అంటాడు. అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు మాంత్రికుడైనా జ్యోతిష్కుడైనా. దేని కొరకు? దేని కొరకు ఇలాగ మాట్లాడేది? తన నోటి ఫలము చేత కడుపు నిండును, పెదవుల ఆదాయము చేత తృప్తి పొందును. వాడికి ఆదాయం కావాలి, కడుపు నిండాలి, ఆదాయము కావాలి. అందుకోసము అనేక రకాలుగా మాటలు మాట్లాడుతూ ఉంటాడు. యాకోబు గారు యబ్బోకు రేవు దగ్గర బాగా ప్రార్థిస్తూ ఉన్నాడు. నా సహోదరుడైనటువంటి ఏశావు 400 మందిని తీసుకొని నా మీదకి వస్తూ ఉన్నాడయ్యా, మీరు తప్ప రక్షించే వాళ్ళు ఇంకెవరు లేరు ప్రభువా. అయ్యా, ఆశీర్వదించాలన్నా, కాపాడాలన్నా, రక్షించాలన్నా మీరే. ఆశీర్వాదం కలిగింది, అయితే ఇప్పుడు కాపాడాలి, రక్షించాలి. నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించయ్యా, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించయ్యా అని చెప్పి రాత్రి మొదలుకొని తెల్లవారుజాము వరకు కూడా పెదాలు తెరిచి ప్రార్థించడం ప్రారంభించాడు. మీకు ఎలాంటి పరిస్థితులైనా, మీ పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోయినా, మీ తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగలేకపోయినా, కుటుంబాలలో ఏవైనా పరిస్థితులు ఉన్నా, ఆ విషయాలలో సావుకులకు చెప్పాములే, సావుకులు ప్రార్థన చేస్తారులే, దేవుడు చేస్తాడులే, చూద్దాంలే అని చెప్పి ఉండటం కాదు. సావుకులతో చెప్పావు, వాస్తవమే, ప్రార్థిస్తాము. సంఘంతో కూడా సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు యాకోబు ఎలాగైతే యబ్బోకు రేవు దగ్గర దేవుడితో పెనుగులాడిండో, అలాంటి పెనుగులాట ప్రతి ఒక్కరికి ఉండాలి. అర్థమైందా? పనుల్లో జయం లేదనుకోండి, దేవుని దగ్గర పెనుగులాడాలి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చేతు పనుల్లో కానీ ఆశీర్వాదం లేదనుకోండి, ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా, నిశ్చయముగా నీ చేతు పనులను ఆశీర్వదిస్తానని వాగ్దానము చేసిన వాగ్దాన పూర్ణుడవు.
నన్ను ఆశీర్వదించు, అభివృద్ధి పరచు, కుటుంబంలో ఉన్న అక్కర్లు తీర్చు, మమ్మల్ని అందరినీ మీ రెక్కల నెడలో భద్రపరుచు ప్రభు అని చెప్పి ప్రార్థిస్తే మన ప్రార్థన వ్యర్థం చేస్తాడా ప్రభు? వ్యర్థం చేయడు. ఒకరి పక్షాన న్యాయము, మరొకరి పక్షాన అన్యాయము పొరపాటు నాయన చేయనే చేయడు. దానియేలు యొక్క ఆత్మీయత ఏమిటంటే భోజనం లేకుండా ఎన్ని రోజులైనా ఉండగలడు, ప్రార్థన లేకుండా ఒక్క పూట ఉండలేడండి. మన అనుభవం ఏంది చెప్పండి? అవసరమైతే ప్రార్థన లేకైనా లేకుండానైనా ఉండగలము, కానీ భోజనం లేకుండా ఉండలేము. అది ఖచ్చితంగా మూడు పూటలు కావాల్సిందే, ఒక పూట టిఫిన్, రెండు పూటల లంచ్, డిన్నరు ఉండాల్సిందే. దానియేలు ఆ అనుభవం కాదు. దానియేలుకి దేవుని కొరకు నేను ఉపవాసాలైనా ఉండి ప్రార్థిస్తా, కానీ ప్రార్థన లేకుండా మాత్రం ఉండలేను. దానియేలు తన ఇంటిలో ప్రార్థన చేశాడు, ఇప్పుడు సింహాల గుహలోనికి వచ్చి సింహాల గదిలో కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. గమనించండి, ఆ కుటుంబంలో ఆరుగురు, ఆ కుటుంబంలో ఉన్నది ఆరుగురు, భార్యాభర్తలు, ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. అతను ఒక కుప్పరికాయల వ్యాపారం చేస్తూ ఉన్నాడండి. కుప్పర బొండాలు ఉన్నాయి కదా, కుప్పర బొండాల వ్యాపారం చేస్తూ ఉన్నాడు. వ్యాపారంలో నష్టం కలుగుతూ ఉన్నది, ఎంత కష్టపడ్డా కానీ నష్టమే వస్తూ ఉన్నది. ఆ కుప్పర బొండాల వ్యాపారం కాదని చెప్పి కుప్పర కాయల వ్యాపారం ప్రారంభించాడు. ఆ వ్యాపారంలో కూడా నష్టమే కలిగింది. ఏం చేయాలో అర్థం కావట్లా, వ్యాపారంలో అభివృద్ధి చెందకపోగా నష్టం వస్తూ ఉన్నది, అప్పులు పాలవుతూ ఉన్నాడు. చా ఈ బ్రతుకు వేస్తూ తను సాధించుకుంటే బాగుంటుందని ఆలోచన చేస్తూ ఉన్నాడు. తన స్నేహితుడు, రే ఎలాగ ఉన్నది వ్యాపారం అంటే ఏం చెప్పమంటావురా, కుబ్బర బొండాల వ్యాపారంలో నష్టమే కలిగింది, కొబ్బరికాయల వ్యాపారంలో నష్టమే కలిగింది, ఎక్కడ అడుగు పెట్టినా నష్టమే కలుగుతుంది కానీ లాభం ఉండటం లేదు, బాకీలు అయిపోయాయి, కుటుంబాన్ని నడిపించుకోవడం చాలా కష్టంగా ఉన్నదిరా అంటే ఇతను చెప్పాడు, రే నువ్వు ప్రభుని నమ్ము, ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు, నిశ్చయముగా నీ చేతి కష్టార్జితమును అనుభవిస్తావని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఖచ్చితంగా నీ చేతి కష్టార్జితం నీవు నీ పిల్లలు అనుభవించాలి అంటే ఒక నువ్వు ప్రభుని నమ్ము అని చెప్పాడు. ప్రభుని నమ్ముకుంటానరా, మరి ప్రభు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదిస్తాడు అని చెప్తే సరేనని చెప్పి ఇతనితో పాటు ఫ్రెండు అతన్ని వ్యాపారంలో నష్టం కలుగుతున్నటువంటి అతన్ని మందిరాన్ని తీసుకొచ్చాడు. దైవ సేవకులు చెప్పుస్తున్న వాక్యాన్ని విన్నాడు, మనసు మార్చుకున్నాడు, ప్రార్థన చేయించుకుంటూ ఉన్నాడు. మరలా అదే కుబ్బరికాయల వ్యాపారం చేయమని చెప్పి దైవ సేవకులు చెప్పారు. అదే వ్యాపారం ప్రారంభించాడు ప్రార్థనాపూర్వకముగా. వ్యాపారంలో కొంచెం కొంచెము లాభం కలుగుతూ ఉన్నది. ఒక సంవత్సరం పాటుగా చేస్తూ ఉన్నాడు. వ్యాపారంలో కొంచెం లాభం కలుగుతుంది, చాలా చక్కగా ఉన్నది, సంతోషంగా ఉన్నది. భార్యకి చెప్పాడు, భార్య ప్రభు నమ్ముకున్నది. నలుగురు పిల్లలకి చెప్పాడు, అరే యేసు ప్రభుని నమ్ముకున్నాక మనం కొంచెం తిండి తింటూ ఉన్నాము, దేవుని దయ వలన ప్రభుని నమ్ముకున్నాను నేను, మీరు కూడా ప్రభుని నమ్మండి అంటే అలాగే డాడీ అని చెప్పి పిల్లలు కూడా ప్రభుని నమ్మారు. మొత్తానికి కుటుంబంలో ఉన్న ఆరుగురు మందిరానికి వస్తూ ఉన్నారు. వ్యాపారం బాగా చక్కగా బాగా జరుగుతూ ఉన్నది. అయితే ఆ వ్యాపారంలో లక్షల రూపాయలు లాభం కలుగుతూ ఉన్నది. ఎంతకాలం ఈ కొబ్బరికాయల వ్యాపారం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉంటాము? దేవుని మహాకృప చేత ఆశీర్వదిస్తూ అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. ఒక గోల్డ్ షాప్ ఒకటి పెట్టుకుందాము, బంగారపు షాప్ పెడదామని చెప్పి జ్యువెలర్ వర్క్ షాప్ ఒకటి పెట్టాడు. అని తయారు చేయించ బంగారం తయారు చేయించడము, అమ్మటము, కొనటము, అమ్మటము, తయారు చేయించటం, బంగారు సాకు పెట్టాడు, నడిపిస్తూ ఉన్నాడు. అది కూడా బహుగా నడుస్తూ ఉన్నది. కుటుంబంతో ఆరుగురు మందిరానికి వెళ్తారు. ఆదివారం పొరపాటున షాపు తీరండి. మందిరానికి చక్కగా మందిరానికి వెళ్తున్నారు. వ్యాపారం ఆశీర్వదించబడుతూ ఉన్నది, ఉన్నతమైన స్థితికి నడిపించబడుతూ ఉన్నారు. అయితే ఇక కుటుంబంలో అన్ని సకల సమృద్ధి కలుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆ భార్య ఏమంటే, నాకు ఆరోగ్యం బాగలేదండి, నేను రాకూడదండి, మీరు వెళ్ళండి అని చెప్పి సాకులు చెప్తా ఉన్నది. ఎందుకంటే ఇంట్లో పెద్ద టీవీ ఒకటి తీసుకొచ్చి పెట్టాడు అతను. ఆ టీవీకి ఓ డిష్ కనెక్షన్ ఇచ్చాడు. చక్కగా పెద్ద బొమ్మ
థియేటర్లో చూసినట్టుగా కనిపిస్తుంది, టీవీలో చూస్తూ ఉన్నది. ఏదో ఒక సాకు చెప్పి ఆరాధనకు రావటం బంద్ చేస్తూ ఉంది. ఒక వారం వస్తే రెండు వారాలు ఆగుతూ ఉన్నది. మా అమ్మ రావట్లేదు కదా, నేనెందుకు రావాలి అని చెప్పి వాళ్ళ పెద్ద కుమారుడు కూడా ఆగాడు. తండ్రి చిన్న కుమారుడు బాగా మందిరానికి వెళ్తూ ఉన్నారు. చదువులో చిన్నవాడికి అన్ని విషయాల్లో చదువులో జయం కలుగుతూ ఉన్నది. తండ్రికి ఏమో వ్యాపారంలో అసలు బహుగా కలిసి వస్తూ ఉన్నది. వ్యాపారం దినదినమో ఆశీర్వదించబడుతూ ఉన్నది. దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నడుస్తూ ఉన్నది. పెద్దవాడు ఎప్పుడైతే ఆరాధనలో సన్నగిల్లాడో చదువుల్లో ఫెయిల్ అవుతూ వచ్చాడు, చదువుల్లో డల్ అయిపోయాడు. తల్లి ఏమో టీవీకి బానిసైంది, పెద్ద కుమారుడేమో స్నేహితులకి దుర్వ్యసనాలకు బానిసైపోయాడు. వీళ్ళు ఆస్తుపాస్తులు బాగా సంపాదించారు, స్థలాలు కొన్నారు, బిల్డింగులు కట్టారు, ఒక ఉన్నత స్థితికి నడిపించబడుతూ ఉన్నారు. పెద్ద తండ్రి చిన్న కుమారుడు బాప్తిస్మం కూడా తీసుకుని ఆత్మీయతలు కొనసాగుతూ ఉన్నారు. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంటారని లేఖనము తెలియజేస్తూ ఉన్నది. అయితే ఇక ఇతనికి వయసు మీద పడ్డదండి. ఇద్దరికి వివాహాలు చేశాడు, చిన్నవాడికి జాబ్ కూడా వచ్చేసింది. అయితే ఇతనికి వృద్ధాప్యం వచ్చింది. ఈ వ్యాపారాన్ని, ఈ గోల్డ్ వ్యాపారాన్ని ఎవరికి అప్పగించాలి అనే ఆలోచనతో ఉన్నాడు. ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రభువా, గతంలో మిమ్మల్ని నమ్మకమునుపు వ్యాపారంలో అన్ని నష్టాలే, అలాగనే అప్పులు పాలైపోయాము. నిన్ను నమ్మిన నాటి నుండి బహుగా ఆశీర్వాదకరంగా ఉన్నది. మీ కృప వలన, మీ దయ వలన, మీ కరుణ వలన ఈ స్థితిలో ఉన్నామయ్యా. యా వృద్ధాప్యానికి వచ్చాను, ఈ వ్యాపారాన్ని నడిపించుకునే ఓపిక నాకు లేదు. వ్యాపారాన్ని అప్పగించాలి, బయలుపరచండి ప్రభు అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాడు. అలాగ ప్రార్థన చేస్తూ ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందండి, ఇద్దరికి ఇద్దరు కుమారుల దగ్గర కలిసి శరొక 10 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చి, అరే మీరు ఏం చేస్తారో ఏమో, మన ఇంటిలో ఉన్నటువంటి ఈ 7 గదుల్ని నింపాలి, పూర్తిగా నింపాలి. ఈ 10 రూపాయలు శరొక 10 రూపాయలు ఇచ్చాను, మీరేం చేస్తారో నాకు తెలియదు, ఈ 7 గదుల్ని పూర్తిగా నింపాలి, ఏ కొంచెం కూడా సందు లేకుండా, ఖాళీ లేకుండా పూర్తిగా నింపాలి. ఎవరైతే ఈ పని చేయగలుగుతారో వాళ్ళకి ఈ గోల్డ్ వ్యాపారాన్ని, గోల్డ్ బిజినెస్ను అప్పగిస్తాను అని చెప్పాడు తండ్రి. సరే నాన్నగారు అలాగే నేను చెప్పి, ఇద్దరు పెద్ద కుమారుడు ఆ 10 రూపాయలు తండ్రి ఇచ్చిన 10 రూపాయలు తీసుకొని రైతుల దగ్గరికి వెళ్ళి గడ్డి వామ ఎంత అని చెప్పి అడిగాడు. 10 రూపాయలు చెప్పాడు. ఈ గడ్డి వామి తీసి, ఈ గడ్డి మోపు తీసుకువెళ్ళి ఇల్లంతా పరుద్దాము, నిండిపోద్ది కదా అని చెప్పి ఆ పెద్ద కుమారుడు ఆ 10 రూపాయలతో పెద్ద గడ్డి మోపు వస్తే ఆ గడ్డి మోపు నెత్తిన పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి 7 గదుల్లో వేసి నింపేశాడు. చిన్న కుమారుడు ఆలోచన చేస్తున్నాడు, ప్రభువా, అయ్యా నాన్నగారు చెప్పినటువంటి ఈ విషయంలో నేనేం చేయాలి ప్రభువా, ఈ 10 రూపాయలకి ఏ వస్తువు కొనగలను, ఈ 7 గదులు ఎలా నింపగలను ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఆలోచించాడు. ఇదిగో క్యాండిల్ తీసుకువెళ్ళి, అంటే కొవ్వొత్తులు తీసుకువెళ్ళి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క కొవ్వొత్తి వెలిగించు అని చెప్పాడు. సరే ప్రభు అంటే అని చెప్పి రూపాయికి ఒక కొవ్వొత్తి చొప్పున 7 కొవ్వొత్తులు తెచ్చాడు, 7 క్యాండిల్స్ తీసుకొచ్చి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క క్యాండిల్ వెలిగించాడు. గదంతా వెలుగుతో నింపబడినది. హల్లెలూయా. నాన్నగారు వచ్చి చూడండి, ఏమైనా ఖాళీ ఉన్నదేమో అని చూస్తే కొనసాగుతూ ఉన్నావు కనుక ఇగో ఈ గోల్డ్ బిజినెస్ను నీకు అప్పగిస్తున్నాను, నీవే దీనిని కొనసాగించు అని చెప్పి చిన్నవాడికి చెప్పాడు. పెద్దవాడికేమో, ఇదిగో నీ సహోదరుడు జ్ఞానం కలిగి చిన్న వయసు నుండి ప్రభువును నమ్మిన నాటి నుండి భక్తిగా మందిరానికి వస్తూ ఉన్నాడు కనుక దేవుడు తెలివితేటలు వాడికి ఎక్కివిచ్చాడు. నీకంటే వాడి చేతి కింద నీవు అణిగి మణిగి ఉండు. అర్థమైందా? ఎవరిప్పుడు బానిస? పెద్దవాడు చిన్నవాడికి బానిస అయిపోయాడు. కారణము విచ్చలవిడితనము.
ఆ విచ్చలవిడితనంగా కొనసాగడానికి కారణం ఏమిటో తెలుసా? తల్లి. తల్లి అదుపాగ్నిలో ఉంటే, భర్త చెప్పినట్లుగా నడుచుకుంటే కుమారుణ్ణి తన మార్గంలో నడిపించేది. మనం భక్తిగా ఉంటే దేవుడు అన్ని విషయాలలో, వ్యాపారమే కానీ, వ్యవసాయమే కానీ, చేతి పనులే కానీ, ఉద్యోగమే కానీ, ఇంకేమైనా సరే తగిన జ్ఞానం ఇచ్చి వాటి విషయాలలో నడిపిస్తూ ఉంటాడు.